నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాంకేతిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడుతూ గిరిధర్ గారు నమస్తే. గిరిధర్ గారు, విక్రమ్ ల్యాండర్ నుంచి మనకి అట్లీస్ట్ ఇంకా మనకి ఫ్యూ డేసే మనకి ఛాన్స్ ఉంది దాని నుంచి సిగ్నల్స్ రావాలన్నా, సో దాన్ని ఆపరేట్ చేయాలి అన్నా. అక్కడి నుంచి సిగ్నల్ వస్తుంది అనుకోవచ్చా, లేదంటే రాదు అనుకోవచ్చా, అసలు ఏమనుకోవాలి దాని గురించి? సస్పెన్స్ మనకి ఇంకో 4 రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. 10 రోజుల వరకు మనకి ఏం సిగ్నల్ రాలేదు. సో హోప్స్ అయితే మనకు లేవు ప్రస్తుతానికి. ఒకవేళ ఏమైనా 4 రోజుల్లో మనకు కనెక్షన్ వచ్చిందంటే అది ఒక పెద్ద అద్భుతం అనుకోవాలి, మిరకల్ అనుకోవాలి. ఇస్రోనే కాదు, నాసా కూడా ప్రస్తుతానికి దాన్ని కాంటాక్ట్ చేసే ప్రక్రియలో ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇది నాసాకు సంబంధించిన ఒకటి రెండు ఇన్స్ట్రుమెంట్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. లేజర్ గైడెడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేటర్ లాంటిది ఒకటి పెట్టారు వాళ్ళు. సో ఆ లేజర్ బీమ్స్ తోటి అదే డిస్టెన్స్ని, అక్కడ ఉన్న టాపోగ్రఫీని రీడ్ చేయగలిగినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ దాని కింద పెట్టారు. సో వాళ్ళ కనెక్టివిటీ కూడా దాంట్లో ఉంటుంది. దాంట్లో చిప్స్ పెడతారు కాబట్టి కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదో డీప్ ప్రాబ్లం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది విశ్లేషకులు, అంటే స్పేస్ సైన్స్కి అర్థమైన వాళ్ళు, చూసిన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఆ ట్రజెక్టరీ వీళ్ళు చూపిస్తున్న ఏవైతే యానిమేటెడ్ ఏవైతే చూపించారు ఇస్రో, వాటన్నింటినీ బేసిస్గా చేసుకుని వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు అనలైసిస్, ఇప్పుడు ఓన్లీ స్పెక్యులేషన్, రియాలిటీని మనం ఇంకా తెలియదు. మనకు బహుశా అది వస్తున్నప్పుడు, అది ఒక ల్యాండ్ అవుతున్నప్పుడు అది చాలా టంబ్లింగ్ అయింది. అది చాలా చుట్లు తిరగడం మొదలుపెట్టింది. ఆ చుట్లు తిరగడంలో బహుశా ఏదైనా దాంట్లో కాంటాక్ట్ మిస్ అయి ఉండొచ్చు. అంటే కమ్యూనికేషన్కి మీ బేసిక్గా ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇదివరకు వైర్స్ అవన్నీ ఉండేవి, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ దానికి చిప్స్ ఉంటాయి, దానికి సంబంధించిన సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్లో ఏదో పవర్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. ఈ టంబ్లింగ్ సిచ్యుయేషన్లో ఆ గ్రావిటీకి సంబంధించింది కావచ్చు, లేదా వీళ్ళు రిట్రోఫ్ రాకెట్స్ ఫైర్ చేసినప్పుడు అది ఉల్టా ఫైర్ అవ్వడం కావచ్చు, ఇటువంటి ఏవో అయ్యుండొచ్చు. ఏదో కమ్యూనికేషన్ మాత్రం బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన కమ్యూనికేషన్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయలేం కదా. ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ తీసుకుంటాం, సెల్ ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోయిన తర్వాత మిగతా సెల్ ఫోన్తో పనిచేస్తుండొచ్చు, కానీ బ్యాటరీ కనెక్టర్ లేకపోతే ఏం చేయలేం మనం. ఆ కనెక్టర్ ఏదో పోయింది. అది ఆ కనెక్టర్ పోవడం అన్నది రెస్టోర్ అవ్వడం అనేది చాలా కష్టం. కాకపోతే దానికి ఏం చేశారంటే కొన్ని ఆల్టర్నేట్ సోర్సెస్ పెట్టుకున్నారు. ఒక కనెక్టర్ పోతే ఇంకో రెండు చేయొచ్చు అన్నటువంటి, అంటే 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి దాని మీద, ల్యాండర్ మీద 4 కనెక్టర్కి ఒకటే కాదు, దానికి 2-3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు అన్నీ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బహుశా వీటన్నిటికీ సంబంధించిన కీలకమైన ఏదో పవర్ కనెక్టరో లేకపోతే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఏదో బ్రేకేజ్ వచ్చినట్టు మనకైతే ఇప్పుడు అనిపిస్తుంది. అది ఇంకా 4 రోజులే ఉంది. అది 4 రోజుల్లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది అనడం మాత్రం కొద్దిగా డౌట్ఫుల్గానే మనకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. గిరిధర్ గారు, బై ఛాన్స్ విక్రమ్ ల్యాండర్ నుంచి మనకి గ్రౌండ్ స్టేషన్కి ఏదైనా సిగ్నల్ వచ్చాయని అనుకుందాం, సో ఆ నెక్స్ట్ ఇస్రో వాళ్ళు సైంటిస్టులు చేసే పని ఏంటి అంటారు? దానివల్ల మనందరికీ ఉపయోగం ఏంటి, ఓవరాల్గా వరల్డ్కి ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఇప్పుడు బేసిక్గా రోవర్ అన్నది కావచ్చు, ల్యాండర్ అన్నది కావచ్చు, అది ఓన్లీ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. దానివల్ల పెద్ద ఇన్ఫర్మేషన్ వస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు. దాని లైఫ్ స్పానే 14 డేస్. అంటే 14 డేస్ ఈజ్ ఈక్వల్ టు లూనార్ 1 డే. ఎందుకంటే లూనార్ సర్ఫేస్ భూమిని చూస్తూ వెళ్తూ ఉంటుంది కాబట్టి అది మనకు 30 రోజులు, అంటే 28 రోజులు యాక్చువల్గా. లూనార్ మంత్ మనకి 28 రోజులు, సోలార్ మంత్ 30 రోజులు. అందుకనే మనకు చూస్తుంటాం, మనకు పంచాంగంలో మనకు ఇన్కన్సిస్టెన్సీస్ చూస్తాం మనం. ఎందుకంటే ఇది 30 డేస్ ఉంటుంది, 28 డేస్ ఉంటుంది, కానీ ఈ 2 డేస్ క్యాచ్అప్ చేయడానికి మనకు అధిక మాసాలను వస్తుంటాయి. అధిక మాసాలు 1 మంత్ ఫుల్ అవుతాయి కనుక దాన్ని మళ్ళీ తగ్గించుకోవడానికి శూన్య మాసం అని ఇటువంటివన్నీ చేస్తుంటాం మనం. బేసిక్గా ఇది 30 డేస్ ఉంటే ఇది 28 డేస్ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ ఉందన్నమాట. అంటే 14 డేస్ సూర్యుడు ఉంటాడు, 14 డేస్ చీకటి ఉంటుంది ఆ ఒక సర్ఫేస్, దాంట్లో చంద్రుడి సర్ఫేస్లో. సో అది ఒకసారి చీకటి అయిపోయిందంటే కనుక ఆ చలికి, అంటే భూమి మీద లేనంత చలి ఉంటుంది అక్కడికి. మనకు అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి కొద్దిగా హీట్ గ్యాసెస్ ఉంటుంది కాబట్టి, మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, ఎంత సోలార్ పోలార్ క్యాప్స్లో వెళ్ళినా కానీ కూడా అక్కడ చలి అన్నది, చంద్రుడు కావచ్చు ఇటువంటి మిగతా గ్రహాలు ఎక్కడైతే అట్మాస్ఫియర్ లేని ఉన్నాయో అక్కడికంటే మనకు కొంచెం చలి తక్కువ ఉంటుంది మనకి. కానీ అక్కడ అట్మాస్ఫియర్ లేదు కాబట్టి చాలా చలి, చల్లగా ఉంటుంది. అంటే -100-200 డిగ్రీస్ అలా చాలా వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఆ చలిలో, ఆ ఫ్రీజింగ్ కోల్డ్లో వీళ్ళు పంపించిన ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయవు.
దానికి కొద్దో గొప్ప వామ్త్ ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి, లేకపోతే అవి పని చేయవు అవి. కాబట్టి దాన్ని ప్లాన్ చేసిందే 14 డేస్ కోసం ప్లాన్ చేశారు వాళ్ళు. సో 14 డేస్ ఎలాగ అయిపోతుంది, ఇప్పుడు 4 రోజులు అయిపోతుంది అది. ఇంక దాంట్లో ఇంకొకటి అంటే 21కి ఎలాగ మేము ఆపేస్తామని చెప్పారు వాళ్ళు, తప్పకుండా చెప్పారు వాళ్ళు. ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఈ మళ్ళీ 14 రోజులు అయిన తర్వాత లూనార్ డే వస్తుంది కదా, 14 రోజుల తర్వాత మరి సూర్యుడు వస్తాడు. సూర్యరశ్మి వచ్చిన తర్వాత దాని సోలార్ ప్యానెల్లో ఏమైనా కానీ పవర్ తీసుకొని అది సిగ్నల్ ఇవ్వగలిగితే అప్పుడు ఏమైనా హోప్ ఉంది. కానీ దాని లైఫే 14 డేస్ పెట్టారు కాబట్టి బహుశా ఇది మోరర్లెస్ మనం వెళ్ళిపోయిందని అనుకోవాలి. దానివల్ల మనం నష్టపోయింది అంటూ చాలా తక్కువే, ఎందుకంటే 14 రోజులు ఎన్ని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ చేయగలరు, ఎంత చేయగలరు వాళ్ళు? సెకండ్కి 1 సెంటీమీటర్ చొప్పున 500 మీటర్స్ వెళ్ళవలసింది. అది 500 మీటర్స్ అంటే మేము వెళ్ళగలము అని ప్రూవ్ చేయడానికి వెళ్తుంది అది. దాని మీద 2-3 కెమెరాలు ఉన్నాయి, అది దాని ఆల్టిట్యూడ్ ఎలా ఉంది, ఇక్కడ ఏ టెరెన్ ఎలా ఉంది, అక్కడ ఉన్న మట్టి ఎటువంటి కాంపోజిషన్తో ఉంది, ఆ మట్టి స్పెక్ట్రోమీటర్ తోటి మనం అక్కడ ఉన్న కెమికల్స్ ఏంటి, ఇటువంటివన్నీ మనం దాన్ని కొంచెం అనాలిసిస్ చేయొచ్చు. అక్కడ ఇన్కన్సిస్టెంట్గా మెటీరియల్ పడిందంటే ఇది బహుశా ఏదో ఒక మిటియర్ స్ట్రైక్ అయిన తర్వాత, అక్కడ క్రేటర్ ఫామ్ అయిన తర్వాత దాని నుంచి పడిన శకలాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల తయారైనవి. ఇక్కడ లోకల్ మెటీరియల్కి అక్కడ ఉన్న స్టోన్స్కి పొంతన లేదంటే ఎక్కడి నుంచో వచ్చింది అది, ఇటువంటివన్నీ సైంటిఫిక్ స్టడీస్ అన్నీ చేస్తారు వాళ్ళు. అది మనం చేయలేకపోతున్నాం మనం ఇప్పుడు ఆ క్లోజ్ క్వార్టర్ రేంజ్లో చేయలేకపోతున్నాం. బట్ బేసిక్గా చంద్రయాన్2 అన్న దాంట్లో డిఫరెంట్ మిషన్స్లో మేజర్ మిషన్ ఏంటంటే అక్కడ ఉన్న మొత్తం లూనార్ సర్ఫేస్ని మ్యాప్ చేయడం. దానికి మనకు 5-6 ఇన్స్ట్రుమెంట్స్ పంపించాం అక్కడ. ఎక్స్రే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని వెళ్ళాయి మన దగ్గర. ఆ ఎక్స్రే ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న మొత్తం కెమికల్ కాంపోజిషన్, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐరన్ ఉందా, జింక్ ఉందా, కాపర్ ఉందా, లెడ్ ఉందా, గోల్డ్ ఉందా, ఏముంది అక్కడ. సో ఆ స్పెక్ట్రోమీటర్ తోటి అక్కడ మట్టిలో టెరెన్ అంతా కూడా మ్యాప్ చేస్తారు. ఇప్పుడు మనకు భూమి మీద కూడా మన శాటిలైట్స్ ఏం చేస్తున్నాయి, ఎక్కడ మనకు మినరల్స్, ఖనిజ సంపద ఎక్కడ ఉన్నది అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు వాళ్ళు. దానికి మనం ఆల్రెడీ సైంటిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉంది మన దగ్గర. సో ఆ స్పెక్ట్రో ఆ ఎక్స్రే మీటర్ తోటి మనం అవన్నీ కనుక్కోగలం. అది తర్వాత వీళ్ళ దగ్గర టెరెన్ మ్యాపింగ్ టెక్నాలజీ ఉంది. అంటే మనకు ఇప్పుడు చూస్తుంటాం ఏదైనా రోడ్లో మనకు బ్రిడ్జ్ వేయడం కానీ ఇంకేదైనా రోడ్ కన్స్ట్రక్షన్ అంటే కనుక ఇంజనీర్స్ కూర్చొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూర్చొని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చెక్ చేస్తుంటారు కదా, దాని లెవెల్ ఎంత ఉందని చెక్ చేస్తుంటారు. అటువంటివి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో ఉన్నాయి. అంటే టెరెన్ మాడ్యులేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయగలిగినటువంటి కెపాసిటీ దాంట్లో ఒక కెమెరాకు ఉన్నాయన్నమాట. అలాగే దాన్ని అల్ట్రా జూమ్ చేసి, మైక్రో జూమింగ్ చేసి, అంటే ఆల్మోస్ట్ ఈ రూమ్ అంత సైజులో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఫోటోగ్రాఫ్ తీయగలిగినటువంటి కెమెరాస్ ఉన్నాయి దాంట్లో. అంటే మీరు 100 కిలోమీటర్స్ అబౌవ్ ద మూన్ వెళ్తుంది అది, 100 కిలోమీటర్స్ నుంచి అంత మైక్రో లెవెల్లో ఫోటోగ్రాఫ్ చేయగలిగినటువంటి పవర్ఫుల్ కెమెరాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇలాంటివి ఒక 5-6 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాగే అక్కడ నీళ్లు ఉన్నాయని అందరూ అంటున్నారు. నీళ్లు భూమిలో ఉన్నట్లు లిక్విడ్ ఫామ్లో ఉండదు అక్కడ, ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఉంది అంటే కనుక ఎవాపరేషన్ ఉంటుంది దానికి. గ్యాషియస్ స్టేట్ నుంచి మీకు లిక్విడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ ఫామ్, సాలిడ్ ఫామ్ నుంచి ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఎక్కువ ఉంటుంది. గ్యాషియస్ అంటే ఇంకా ఆఫ్కోర్స్ అంత గ్యాసే అది. సో అక్కడ చంద్రుడి మీద మాత్రం అది మోస్ట్లీ సాలిడిఫై అయిపోయి ఉంటుంది, అంటే మంచు రూపంలో ఉంటుంది. కానీ ఆ మంచు రూపంలో ఉన్నది నిజంగా తాగగలిగిన నీళ్ళా కాదా, ఆ ఏ కాంపోజిషన్లో ఉంది, ఈ స్పెక్ట్రోమీటర్స్ కనుక స్పెక్ట్రోమీటర్ కెమెరా తోటి వాళ్ళు చెక్ చేయగలిగితే అక్కడ వచ్చే సిగ్నల్స్ అంటారు, అక్కడ వచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ ప్రకారం అంటే అది చెప్తుంది అన్నమాట ఏ కేటగిరీలో ఉంది ఇది అని. నీళ్లు డెఫినెట్గా ఉన్నాయి కానీ దీంట్లో కొంత ఐరన్ కలిసి ఉంది, లేదా దీంట్లో కొంత జింక్ కలిసి ఉంది, లేదా దీంట్లో కొంత సిలికాన్ కలిసి ఉంది. అంటే మట్టిలో ఆ ఇంపాక్ట్లో మట్టి కూడా ఉండొచ్చు కదా మనకి. సో ఇటువంటివన్నీ కనుక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి 7.5 సంవత్సరాలు ఉంటుంది ఈ ఏదైతే ఆర్బిటర్ ఉందో అది, కాబట్టి ఆల్మోస్ట్ అంగుళం అంగుళం అది మ్యాప్ చేయబోతోంది. పొటెన్షియలీ ఎక్కడ 90 డిగ్రీస్ యాంగిల్లో అది పోలార్ సర్క్యూట్లో తిరుగుతుంది అది, అంటే ఈక్వేటర్ కాకుండా పోలార్ యాంగిల్లో తిరుగుతుంది అది. కాబట్టి పోల్స్లోనే నీళ్లు ఉన్నాయి అని అందరూ అంటున్నారు కాబట్టి అది ఒక టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు నిజంగా కన్ఫర్మ్ చేయబోతున్నారు ఎంత క్వాంటిటీ ఉంది, ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది, ఎక్కడ ఎంత ఉంది. అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క పడి ఉండొచ్చు కదా, ఇక్కడ ఒక 2 బకెట్లు, ఒక 10 బకెట్లు, ఇంకేదో ఒక చెరువు మోతాది, ఇంకెక్కడో ఇలా ఎక్కడో డిస్పర్స్ అయి ఉంటుంది కదా. మనం నెక్స్ట్ మిషన్ వెళ్ళామంటే నిజంగా నీళ్ళని మనం చెక్ చేయాలి, దాన్ని హార్నెస్ చేయాలంటే ఎక్కడ ఎక్కువ ఉంది అక్కడికి మనం ఎలా వెళ్ళాలి, నీళ్ళ మీద ల్యాండ్ అయితే మనకు ప్రమాదాలు రావచ్చు,
నీళ్ళ మీద రాకుండా దాని దగ్గర నియరెస్ట్ క్రేటర్లో ఎలా వెళ్ళచ్చు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు సైంటిఫిక్గా దగ్గరకుండి స్టడీ. 7.5 ఇయర్స్ ఉంది కాబట్టి ఇదీను నాసాది ఒక ఆర్బిటర్ ఒకటి ఉంది, వీళ్ళిద్దరు చేస్తున్నారు ప్రస్తుతానికి. కాబట్టి మనకు పోల్స్కి సంబంధించిన డేటా అక్కడ ఉన్న కెమెరాస్ వల్ల మనకు చాలా సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది మనకి. ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేట్లో లాస్ట్ బిట్లో కొంత ఫెయిల్ అయ్యాం మనం. సో 1% or 2% ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. సో ప్రజలు మీరు అడిగిన ప్రశ్నకి ప్రజలకు ఏంటి ఉపయోగం అంటే, ప్రజలకు ఇది ఉపయోగం, చంద్రుడి గురించి మనం అధ్యయనం చేయడం వల్ల అక్కడ ఉన్న కెమికల్ కాంపోజిషన్ వల్ల రేపు మానవాళికి ఏమైనా ఉపయోగపడుతుందా. ఫర్ ఇన్స్టెన్స్ రేర్ కెమికల్స్ ఉండొచ్చు, రేర్ మనకు ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మెడికల్ ఫీల్డ్లో వాడుకుంటాం మనం. మనకు కార్బోడియం అని ఇట్లాంటి చాలా రేర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 0.001% ఉంటుంది మన భూమిలో అనేవి, దొరకడం చాలా కష్టం. అటువంటివన్నీ మన కార్బన్ ఫైబర్ అంటాం అని ఇటువంటి చేస్తుంటాం, మెడికల్ ఫీల్డ్లో దాన్ని బాగా వాడతారు అవి. ఫర్ ఇన్స్టెన్స్ స్పేస్ మేకర్స్లో కావచ్చు, లోపల హార్ట్కి సంబంధించిన కావచ్చు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి చాలా లైట్ మెటీరియల్ ఉంటుంది, చాలా కన్సిస్టెంట్ మెటీరియల్ ఉంటుంది, ఇది స్ట్రాంగ్ మెటీరియల్ ఉంటుంది, చాలా లైట్గా ఉన్నాయని స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటివన్నీ మెటీరియల్ మన భూమి చాలా తక్కువ ఉన్నాయి, బహుశా అక్కడ ఉన్నాయేమో, దాన్ని మనం తీసుకొచ్చే ప్రక్రియ చేయొచ్చు కదా. బంగారం ఉందేమో మనకు తెలియదు, ఆ ఇంపాక్ట్కి డైమండ్స్ ఉన్నాయో మనకు తెలియదు, ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్. ఇది స్పెక్ట్రోమీటర్ మనకు డేటా వస్తే కానీ మనం చెప్పలేము. చైనీస్ రోవర్ వెళ్ళిన దగ్గర అక్కడ వాళ్లకు వాళ్ళ ఫోటోగ్రఫీలో అక్కడ వాళ్ళ రోవర్ తీసిన ఫోటోగ్రాఫ్లో ఒక అద్దం లాంటి షైన్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ దొరికింది వాళ్ళకి. అది అంటే మనం మామూలుగా అద్దంలో ఎలా లైట్ రిఫ్లెక్ట్ ఉందో అలా రిఫ్లెక్ట్ అవుతుంది, అది ఏంటి అనేది వాళ్ళు ఇంకా కనుక్కోలేకపోయారు. బట్ ఏదో షైనింగ్ ఆబ్జెక్ట్ ఉంది, అది ఏంటి, బహుశా అది ఏదైతే మన మిటియార్స్ అంటామో ఆ మిటియార్ ఇంపాక్ట్ తోటి ఆ క్రేటర్ ఫామ్ అయినప్పుడు ఆ హీట్ ఆ వేడికి అక్కడ ఉన్న సిలికాన్ ఏదైతే ఉందో, సిలికాన్ మట్టి అంటే సిలికాన్ కదా, ఆ సిలికాన్ కరిగిపోయి, ఆఫ్టర్ ఆల్ మన గ్లాస్ ఏంటి, సిలికాన్తోనే తయారు చేస్తాం మనం. సో ఆ సిలికాన్ కరిగిపోయి అది బహుశా ఐస్లాగా తయారయ్యి ఉండొచ్చు అని ఒక సైంటిఫిక్ థాట్ ప్రాసెస్. మేబీ అంతకంటే ఎక్కువ అది ఏమైనా ఇంకేదైనా మెటీరియల్ ఉందో మనకు తెలియదు అది. సో ఇటువంటివన్నీ కూడాను మానవాళికి తెలియని ప్రశ్నలన్నీ ఇప్పుడు మనకు కొన్ని సమాధానాలు రావడం మొదలు పెడతాయి. దానివల్ల మనం ఏం చేయగలం, ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎటువంటి ప్లాన్స్ వేయాలి, బహుశా నెక్స్ట్ వెళ్ళే మిషన్స్ 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఈ టెక్నాలజీ ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ బహుశా మనం మైనింగ్ చేసేటువంటి శాటిలైట్స్ పంపించవచ్చు. మనం పలానా దగ్గర మనకు రేర్ ఎర్త్ ఉన్నాయి, యురేనియం ఉంది, ప్లూటోనియం ఉంది, ఇంకేదో ఉంది, దాన్ని తీసుకొని వచ్చే ప్రక్రియ చేయొచ్చు మనం, రైట్. ఇందాక నేను అన్నట్టు బహుశా ఏదో డైమండ్స్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, మనకు తెలియదు ఏం ఉన్నాయి అక్కడ అన్నది తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అంటే విక్రమ్ ల్యాండర్ అక్కడ రోవర్ని కనుక ఆ చంద్రుడి సర్ఫేస్ మీద వదిలిపెడితే అక్కడ ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఎటువంటి డైమండ్స్ కావచ్చు, లేదంటే ఏ సర్ఫేసెస్ ఆ చంద్రుడి లోపల ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అదే పని మనకి ఈ రోవర్ వల్ల ఆర్బిటర్ వల్ల కుదరదు అంటారా? ఆర్బిటర్ వల్ల చేస్తున్నాం మనం, రోవర్ వల్ల అవ్వట్లేదు. రోవర్ వల్ల అసలు రోవర్ అది పనే కాదు, 500 మీటర్స్ ఎంత కనుక్కోగలం మనం. ఓకే ఓకే. ఇప్పుడు భూమి మీద కూడా బంగారం అనేది కొంత ప్రాంతాల్లో ఉంటుంది, డైమండ్స్ అనేది కొంత ప్రాంతాల్లో ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు భారతదేశంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. సపోజ్ భూమే చంద్రుడు అనుకుందాం కాసేపు, ఈ రోవర్ వచ్చి కోలార్లో దిగితే అక్కడ బంగారం ఉందని చెప్పగలదు, ఎందుకంటే 500 మీటర్స్. ఇదే రోవర్ తీసుకెళ్ళి మనం థార్ డెజర్ట్లో దింపామంటే అక్కడ ఇసుక తప్పితే ఏమి ఉండదు అక్కడ. సో దానికి ఏం కనిపిస్తుంది ఇప్పుడు, తెస ఇసుక తప్పితే కనిపించదు. సో అక్కడ అది వెళ్ళి 500 మీటర్లో ఏముందో అది మాత్రమే చెప్పగలదు, ఏది మన రోవర్. కానీ ఈ ఆర్బిటర్ ఏదైతే ఉందో మొత్తం చంద్రుడిని మ్యాప్ చేస్తుంది కాబట్టి అది ఇచ్చే డేటా చాలా సిగ్నిఫికెంట్, చాలా ఎక్కువ డేటా మన దగ్గర రాబోతుంది. ఇది చాలా తక్కువ డేటా, దాని డేటా మీద మనం రిలై అవ్వట్లేదు. టెక్నాలజీ అంటే దానిలో ఉన్న సెన్సర్స్ కావచ్చు, దాంట్లో ఉన్న లేజర్ గైడెడ్ టెక్నాలజీ కావచ్చు, దాంట్లో కెమెరాస్ పట్టి అది ఎలివేషన్ చూసుకుని, అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ ల్యాండ్ అవ్వబోతుంటే అక్కడ ఏదో రాయి ఉంది, అక్కడ ఏదో ఎలివేషన్ ఉంది, 12 ఇంచెస్ ఎలివేషన్ దాకా ఎలా ల్యాండ్ అవ్వగలదు అనే టెక్నాలజీ దాంట్లో పెట్టారు. సో అది చెక్ చేసుకుని ఒక కాలి దగ్గర 12 ఇంచెస్ ఉంది, ఇంకో కాలి దగ్గర 2 ఇంచెస్ ఉంది, సో ఇక్కడ నేను ల్యాండ్ అవ్వకూడదు అని చెప్పి డ్రిఫ్ట్ అయ్యి ఇంకొంత ముందర వెళ్ళి చెక్ చేసుకొని సరే ఇది కన్సిస్టెంట్గా ఉంది అని చూసుకొని అక్కడ ల్యాండ్ అవుతుంది. ఇటువంటి టెక్నాలజీస్ అనేది దాంట్లో ఇన్బిల్ట్ చేసాం మనం, అవి డెమాన్స్ట్రేట్ చేయడం మాత్రమే దాని పని. అంటే ఇప్పుడు లైక్ ఐస్ అండ్ ఇయర్స్ మనకి ఎట్లా మనిషికి ఎలా ఉంటాయో అలా దానికి ఐస్ అండ్ ఇయర్స్ పెట్టారనమాట. అది దిగుతున్నప్పుడు కింద టెరెన్ అంతా చూసుకుని ఇక్కడ టోపోగ్రఫీ ఎలా ఉంది, ఇక్కడ నేను ల్యాండ్ అవ్వచ్చా వద్దా, ఇక్కడ ల్యాండ్ అయితే నాకు ఏమైనా ఇబ్బందా,
కొంచెం రాకెట్ ఎర్రన్ లేదు కానీ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది, మట్టి అయితే సాఫ్ట్ ల్యాండ్లో వచ్చి ఇవన్నీ దానిలో దానికి ప్రోగ్రామ్ చేసి పెట్టారనమాట. సో అది డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం మనం, అది కొద్దిగా ఫెయిల్ అయింది మనకు, రైట్. అలాగే దిగిన తర్వాత అది ఎలా ఓపెన్ అవుతుందా లేదా, మనం ఎంత దూరం 4 లక్షల 4 లక్షల కిలోమీటర్ల దూరంలో మనం కమాండ్స్ ఇస్తున్నాం, అది ఓపెన్ ఇక్కడి నుంచి కమాండ్ ఇస్తే అది ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయ్యి 500 మీటర్స్ వెళ్ళాలి, కెమెరాలో ఫోటోస్ తీసి మళ్ళీ మనకు వెనక్కి పంపించాలి. ఈ యొక్క టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్కే దాన్ని పంపించాం, కానీ అక్కడ ఉన్న కెమికల్ కాంపోజిషను, అక్కడ ఉన్న సర్ఫేస్ రిలేటెడ్ కావచ్చు, సబ్ సర్ఫేస్ రిలేటెడ్ కావచ్చు, స్పెక్ట్రోమీటర్ సంబంధించి రోవరు ల్యాండర్ పరిస్థితి కాదు అది, అది దాని ఆబ్జెక్టివే కాదు. ఇన్ కేస్ సక్సెస్ఫుల్లీ విక్రమ్ ల్యాండర్ అక్కడ ల్యాండ్ అయినా కానీ ఈ రోవర్ బయటకు వచ్చినా కానీ మనకంత ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది లేదు. మనకి మెయిన్ యూజ్ అయ్యేదంతా మనకి ఆర్బిటర్ వల్లనే మనకి యూజ్ అవుతుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి 500 మీటర్స్లో అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ ఏముండాలి, ఇన్ కేస్ ఒకవేళ సాయిల్ ఉన్నా కానీ మనకు అదే చూపిస్తుంది. ఇక్కడ సల్ఫర్ ఉండొచ్చు ఆర్ ఫాస్ఫరస్ ఉండొచ్చు, మనకు తెలియదు కాంబినేషన్, అది చెప్తుంది అది, బట్ ఓన్లీ ఫర్ 500 మీటర్స్. 500 మీటర్స్లో అది పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తుందని పంపించలేదు, 500 మీటర్స్ వెళ్ళగలదా లేదా అని చెక్ చేయడానికి పంపించాను దాన్ని. ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ఒక ఎక్స్పెరిమెంట్, ఆ ఎక్స్పెరిమెంట్ కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చింది, కానీ సక్సెస్ఫుల్ గా మనం అయితే ఆర్బిటర్ అయితే మనం రిలీజ్ చేసాము బయట. అంతేనే కాదు ల్యాండింగ్ కూడా అది డిస్ట్రాయ్ అయిపోలేదు, విరిగిపోలేదు, అది బెండ్ అయ్యి ఉంది, అంటే దానికి సెన్సర్స్ ఏవో పోయినాయి దానికి, అన్నీ కూడా కన్సిస్టెంట్గా మనకి ఏమర్థం అవుతుందంటే లోపల ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదో ఫ్యూజ్ అయిపోయింది, ఎందుకంటే మీ కమ్యూనికేషన్కి అదే ఇంపార్టెంట్, తర్వాత దాన్ని కింద మ్యాపింగ్ చేసుకోవడానికి అదే ఇంపార్టెంట్. కానీ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆ రెట్రో రాకెట్ ఫైరింగ్ పర్ఫెక్ట్గా అయింది, లాస్ట్ 2 కిలోమీటర్స్లో అది ఆల్రెడీ 212 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. ఆ స్పీడ్లో కనుక వెళ్ళిందంటే కనీసం అంటే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా మొత్తం ముక్కలైపోయి శకలాలని పడి ఉండేవి, అలా జరగలేదు. సో దాన్ని డ్యామేజ్ అవ్వకుండా ల్యాండ్ అయింది, డ్యామేజ్ అవ్వకుండా ల్యాండ్ అయిందంటే ఆబ్వియస్లీ ల్యాండింగ్ టెక్నాలజీ అనేది సక్సెస్ అయింది. ఈవెన్ దానికి కూడా ఎటొచ్చి ఆ కింద దాని సెన్సర్స్ ఏమున్నాయో అవి అంత గొప్పగా పనిచేసినట్టు లేదు, ఎందుకంటే టిల్ట్ అయి ఉంది కాబట్టి, అది చెక్ చేసుకుని ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఉండేది. సో ఈవెన్ ల్యాండింగ్ ఈజ్ ఆల్సో పార్షియల్ సక్సెస్ అని మనం అనుకోవాలి. సో గీతర్ గారు, చంద్రయాన్ 2లో ఆర్బిటర్ ఎంత సక్సెస్ఫుల్ అయింది, దానివల్ల మనకి యూజెస్ ఏంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం విక్రమ్ ల్యాండర్ వల్ల మనకు బాగా యూజ్ అయ్యేది ఏంటని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా అందరికీ కూడా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వియస్, విక్రమ్ ల్యాండర్ వల్ల మనకి ఏ యూజెస్ ఉన్నాయి, అలాగే ఆర్బిటర్ వల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.